ఎవరికైనా సరే ఫస్ట్ దెబ్బ దగ్గర ఒక దెబ్బ తగిలింది అన్నా, లేదంటే ఏదైనా ర్యాషెస్ వచ్చి అది ఇంకా పెద్దదిగా అవుతుంది అన్నా, అది ఇంకా ఆ దెబ్బ మానకపోతే ఫస్ట్ నీకు షుగర్ ఉందా అని అడుగుతారు. అంటే షుగర్ ఉంటే మన బాడీ పైన ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు, దెబ్బ తగిలేటప్పుడు అది తొందరగా తగ్గదు, మాయమవ్వదు. సో ఆ షుగర్ పేషెంట్స్కి అది పాపం చాలా ఫేస్ చేస్తుంటారు. కొంతమందికి అయితే లెగ్ హ్యాండ్స్ ఫింగర్స్ తీసేసే సిట్యువేషన్ కూడా వెళ్ళిపోతుంది. షుగర్ అనేది ఒక పెద్ద డేంజరస్లా తయారైంది. అవునమ్మా, అది కంట్రోల్ లేకపోతే మాత్రం అది ఒక విషయమే ఖచ్చితంగా చెప్పచ్చు. అది ఇప్పుడు ఈ కాంప్లికేషన్స్ మీరు అడిగేదని చూసారంటే, నేను సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే అది మైక్రో అండ్ మ్యాక్రో వాస్కులర్ అంటాము. మీరు చెప్పినట్టు కాలు ఈ దెబ్బలతో పాటు హెడ్ టు టో అన్ని ఆర్గన్స్ని దెబ్బతీస్తుంది. సో మీరు కామన్గా చూసేది కళ్ళు, రెటినోపతి అంటాము, కళ్ళు వెనక భాగంలో రెటీనా అని ఉంటుంది. ఈ డయాబెటీస్ ఉండే వాళ్ళకి ఇది ఎక్కువగా మీకు డ్యామేజ్ అవుతుంటుంది అన్కంట్రోల్డ్గా ఉంటే మాత్రం. అందుకని మీరు చాలా వరకు చూసుంటారు డయాబెటాలజిస్ట్ కానీ మీకు షుగర్ డాక్టర్ కానీ ఖచ్చితంగా ఒక ఇయర్లీ వన్స్ అయినా పోయి కళ్ళు చూపించుకోండి అంటారు. చాలామంది మాకు కళ్ళు బాగున్నాయి, మాకు బాగా కనిపిస్తున్నాయి, నేను ఎందుకు కళ్ళు చెక్ చేసుకోవాలంటారు. ఎందుకంటే అది స్టార్టింగ్ స్టేజెస్లో మీకు ఏమీ తెలియదు, ఇబ్బంది ఉండదు, చూపు బాగానే ఉంటుంది. కానీ అది మైనర్ స్టేజెస్లోనే మీరు తెలుసుకోగలిగితే దానికి ట్రీట్మెంట్ ఇస్ ఎక్సలెంట్, యూ రెస్పాండ్ వెరీ వెల్ టు ద ట్రీట్మెంట్. సో అది ఒకటి కళ్ళుకు సంబంధించి. సెకండ్, ఈ చిన్న వెసల్స్ డ్యామేజ్ అయ్యేది కిడ్నీలో. కిడ్నీ డ్యామేజ్ అనేది చాలా కామన్ అన్కంట్రోల్డ్ డయాబెటీస్లో, షుగర్ ఎక్కువ ఉండే వాళ్ళకి. ఇది వచ్చి మైల్డ్ నుంచి ఎండ్ స్టేజ్ వరకు వేరియట్ ప్యాటర్న్ ఉంటుంది. మైల్డ్ వచ్చి మేము యూజువల్గా మీరు డయాబెటిక్స్ కోసం మా దగ్గరకు వస్తున్నా అంటే మేమే స్క్రీనింగ్ చేస్తాం. ఇయర్లీ వన్స్ ఒక యూరిన్ టెస్ట్ తీస్తాము, మైక్రో ఆల్బ్యూమిన్ అని ఇయర్లీ వన్స్ చేస్తాము. సో దాన్ని బట్టే మీకు ఉందా, రాగలగచ్చా, ఎన్ స్టేజ్లో ఉందా, ఏందనేది మాకు క్లియర్గా అర్థమవుతుంది. స్టార్టింగ్లోనే మీకు మాత్రలు మందులతోనే నేను కంట్రోల్ చేస్తాము. ఒకవేళ ఎండ్ స్టేజ్లో ఉన్నిందంటే ఇంకా డయాలిసిస్ కానీ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ వరకు కూడా వెళ్ళే ప్రమాదం ఉంది. లాస్ట్ వచ్చి మీరు చెప్పిన కాలు నరాలు. నరాలు హెడ్ టు టో ఏదైనా ఎఫెక్ట్ అవ్వచ్చు మా డయాబెటిక్ న్యూరోపతిలో. కాలుకి వచ్చేది ఈజ్ మోర్ కామన్, దాన్ని పెరిఫరల్ న్యూరోపతి అంటాము. అండ్ మీకు చాలా డయాబెటిక్ పేషెంట్స్ చెప్తే వినుంటారు, సిమెంట్ రోడ్ పైన నడిచినా కూడా మీకు ఏదో సాఫ్ట్ కాటన్ నూల్ పైన నడిచినట్టు ఉంటుంది, సెన్సేషన్స్ తెలియవు, దెబ్బ తగిలినా తెలియదు, సెన్సేషన్ అస్సలు ఉండదు. అలాంటి వాళ్ళు మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఫుట్ కేర్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. చెప్పులు వేసుకోవాలి, ఇంటి లోపల ఇంటి బయట సాఫ్ట్ డయాబెటిక్ స్లిప్పర్స్ వేసుకోవాలి. డయాబెటిక్ ఫుట్ ఎగ్జామినేషన్ అనే ఉంది. మీరు మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కాలు పల్సెస్ నుంచి మొత్తం చెక్ చేసి కాలు కింద భాగం కూడా చెక్ చేసి చెప్తారు, ఏమైనా డ్యామేజ్ ఉందా లేదా అని చూసి చెప్తారు. మీరు పేరుకు తగినట్టే డయాబెటిక్ న్యూరోపతి అంటే షుగర్ ఖచ్చితంగా కంట్రోల్లోనూ పెట్టుకోవాలి, నరాలకి సంబంధించిన మాత్రలు ఉన్నాయి రెండు వాడాలి. ఇది ఒకటే వాడి షుగర్ కంట్రోల్లో లేకపోతే దెర్ ఇస్ నాట్ గోయింగ్ టు బి మచ్ ఆఫ్ అన్ ఇంప్రూవ్మెంట్. మాత్రలు వేసుకున్నా కానీ నాకు ఇంకా కాళ్ళు లాగుతున్నాయమ్మా, నాకు ఇంకా అంటే మండిపోతున్నాయి కాళ్ళు, చాలామంది చెప్తూ ఉంటారు. మాత్ర ఓకే, కానీ షుగర్ కంట్రోల్ లేకపోతే ఇది ఎప్పటికీ మనకి ఫుల్ ట్రీట్మెంట్, ఫుల్ సాటిస్ఫాక్షన్ రాదు. దీనికి తోడు ఇప్పుడు ఈ రక్త కొలాయి అంటాము, మన ఈ బ్లడ్ సర్క్యులేషన్లో కూడా ఈ డయాబెటీస్లో చాలా వరకు డ్యామేజ్ వస్తుంది. ఆ బ్లడ్ ఫ్లో కూడా తక్కువగా ఉండింది, దాంతోపాటు ఈ విధంగా ఒక అల్సర్ కానీ ఒక గాయం కానీ ఉండిందంటే అది ఇంకా కష్టం మానడం. మీరు చెప్పినట్టు వరల్డ్లోనే లీడింగ్ కాసెస్ ఫర్ ఆంపిటేషన్, ఆ పార్ట్ని రిమూవ్ చేసేది వచ్చి డయాబెటీసే. సో ఈ రెండు ఇంపార్టెంటే. ఇవి చెక్ చేసేదానికి కూడా మాకు స్కాన్స్ ఉన్నాయి, బ్లడ్ ఫ్లో బాగుందా లేదా, అది గాయం ఆరుతుందా లేదా అనేది కూడా మేము ఈజీగా టెస్ట్ చేసి చెప్తాము. ఓకే, లాస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ హార్ట్. హార్ట్ బాగుండాలి అంటే షుగర్ కంట్రోల్లో ఉండాలి, బీపీ కొలెస్ట్రాల్ ఇంకేమైనా ఉన్నా కూడా కంట్రోల్లో ఉండాలి, వాటిల్ని ఇన్సల్ట్ చేయకూడదు, ఆల్కోహాల్ కానీ స్మోకింగ్ కానీ అలవాట్లు ఉంటే తగ్గించుకోవాలి. మీరు మా దగ్గరకు వచ్చినప్పుడు యూజువల్గా అట్లీస్ట్ ఇయర్లీ వన్స్ ఒక ఈసీజీ కానీ ఎక్కువ కానీ అడుగుతాం, అది వచ్చి మీ హార్ట్ కండిషన్ స్టేటస్ చెక్ చేసుకునేదానికి. సో అలాంటి ఏమైనా టెస్ట్లు అవసరమైతే చేయించుకొని భద్రంగా చూసుకోండి.